బ్రో పవన్ కళ్యాణ్ గారి సినిమా. సో పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో ఈ టీషర్ట్ కొన్నామన్నమాట. సో సినిమా చూసిన తర్వాత నా రియాక్షన్ ఏంటంటే, సినిమా నాకు నచ్చింది మామా. ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి వన్ మ్యాన్ షో అన్నమాట. ఆ క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ గారు లేకపోయి ఉంటే మాత్రం ఈ సినిమా కొంచెం అటు ఇటు అయ్యేదే. బట్ ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి పుణ్యమా అని సినిమా అయితే బాగుంది మామా. సో పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అయితే చాలా బాగా నచ్చుద్ది, ఎందుకంటే వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు. అదర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి అయితే పర్లేదు, పర్లేదు నుంచి బాగానే ఉంది కదా అన్న ఫీలింగ్తో థియేటర్ నుంచి బయటకు వస్తారనమాట. సో అది ఎలా రిసీవ్ చేసుకుంటారన్న దాన్ని బట్టి సినిమా ఉండబోతుంది. నాకైతే పర్సనల్గా నచ్చింది, అండ్ రాను రాను ఫ్యామిలీ ఆడియన్స్ కూడా నచ్చుద్దని నా ఫీలింగ్. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. సో సినిమా అయితే బాగుంది మామా. సో తీసుకున్న పాయింట్ని బాగా ఎగ్జిక్యూట్ చేశారనమాట. సో ఒక పాయింట్ మెన్షన్ చేయాలి, నేనైతే ఒరిజినల్ వర్షన్ అయితే చూడలేదు మామా. సో ఒరిజినల్ వర్షన్ వీళ్ళు మార్చినట్టే ఉన్నారు. సో త్రివిక్రమ్ గారు ఏలు కాదు, డైరెక్ట్ హ్యాండే పెట్టేసినట్టున్నారు. మార్పులు చేర్పులు అయితే బాగానే జరిగాయన్నమాట. సో ఆ మార్పులు చేర్పుల వల్ల ఒరిజినల్ వర్షన్ చూసిన వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇది డైరెక్ట్గా చూసిన వాళ్ళకైతే బాగానే ఉంటుంది నా ఫీలింగ్. సో తీసుకున్న సబ్జెక్ట్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు, ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుద్ది అనమాట. సో బాగా తీశారు, అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అయిన ఫీలింగ్ కలుగుద్ది ఈ సినిమాలో. ఇంకో పెద్ద ప్లస్ ఏంటంటే లెంత్ మామా చాలా తక్కువ అనమాట, 2 గంటల 15 నిమిషాలు 2 గంటల 20 నిమిషాలు ఉందనమాట. ఈ మధ్య కాలంలో ప్రతి సినిమా 3 గంటలు ఉంటుంది, సాగు కొడుతున్నారు. సో అలా కాకుండా ఇది త్వరగా అయిపోయిన ఫీలింగ్ అయితే కలుగుద్ది. కానీ సెకండ్ హాఫ్లో కొంచెం డ్రాగ్ చేసిన ఫీలింగ్ అయితే ఉంది మామా. సో కొంచెం ఎమోషన్స్ ఉంటాయి, ఎమోషనల్ సీన్స్ అవి ఉంటాయి, అవి కనెక్ట్ అయితే ఓకే, కానీ కనెక్ట్ కాకపోతే మాత్రం కొంచెం చిరాకేస్తుంది సెకండ్ హాఫ్లో. అంతే అంత న్యాచురల్గా ఉండదన్నమాట. సో అది మనం కనెక్ట్ అయితే బాగానే ఉంటుంది, కనెక్ట్ కాకపోతే అటు ఇటుగా ఉంటుంది. సో ఇంక యాక్టర్స్ విషయానికి వస్తే ఎంతమంది యాక్టర్స్ ఉన్నా వన్ మ్యాన్ షో కాబట్టి పవన్ కళ్యాణ్ గారే మోస్ట్లీ మనకు గుర్తుంటారు మామా. బాగా చేశారు, ఎస్పెషలీ ఆయన వింటేజ్ సాంగ్స్ అన్ని ప్లే చేశారనమాట. ఈ సినిమాలో సాంగ్స్ ఒక 2-3 సాంగ్స్ ఉన్నాయి, ఆ 2-3 సాంగ్స్ అయితే నాకైతే పర్సనల్గా ఏం నచ్చలేదు మామా. సో ఆయన వింటేజ్ సాంగ్స్ని నేను బాగా ఎంజాయ్ చేశానమాట. సో ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు మొన్న వచ్చిన భీమ్లా నాయక్ వరకు అన్ని సినిమాలు ప్లే చేశారు. ఆల్మోస్ట్ ఆయన హిట్ సాంగ్స్ అన్ని ప్లే చేశారనమాట, అవి ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ అని చెప్పాలి. సో ఆయన యాక్టింగ్ కూడా బాగా చేశాడు మామా. కొన్ని చోట్ల కొంచెం ఓవర్ ద టాప్ అయ్యిందేమో అనిపించింది ఆయన యాక్టింగ్ పరంగా, మేబీ ఆ క్యారెక్టర్ అలా రాసుకున్నారేమో డైరెక్టర్. ఇంకా సాయిధరం తేజ్ గారు బాగానే చేశారు. ఫస్ట్లో కొంచెం అటు ఇటు అనిపించింది మామా, ఎస్పెషల్లీ ఆయన లిప్ సింక్ ఆ డైలాగులకి లిప్ సింక్ అటు ఇటు అనిపించింది. బట్ రాను 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 ఆయన యాక్టింగ్ అయితే బాగా చేశారు, ఎస్పెషల్లీ క్లైమాక్స్లో అయితే సూపర్బ్ అనమాట. ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు. సో ఆ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ వెన్నెల కిషోర్ అన్న ఉన్నారు, తనికెల బర్ని గారు ఉన్నారు, బ్రహ్మానందం గారు చిన్న గెస్ట్ అనమాట. సో అందరూ వాళ్ళ వాళ్ళ పరిధిలో బాగానే చేశారు. ఇంకా టెక్నికల్ పరంగా ఆల్రెడీ సాంగ్స్ గురించి చెప్పాను, సాంగ్స్ అయితే నాకు నచ్చలేదు మామా. ఈవెన్ విజువల్లీ కూడా అంతగేం లేదు. సో ఏదో పవన్ కళ్యాణ్ గారి పుణ్యమా అని అక్కడక్కడ కొంచెం మిలుకు మిలుకు అని ఉంటుంది, కానీ సాంగ్స్ అయితే పెద్ద మైనస్ మామా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పర్లేదు అనిపించింది, సినిమాటోగ్రఫీ బాగానే ఉంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అక్కడక్కడ కొంచెం లోగా ఉన్నట్టు అనిపించింది మామా. సో ఏంటో పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టిన శ్రద్ధ ఎక్కువ దీని మీద పెట్టలేదేమో అనిపించింది అనమాట. ఎడిటింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది మామా, చిన్న సినిమానే. సో టప్ 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 అని అయిపోద్ది, అక్కడక్కడ కొంచెం డ్రాగ్ అయినా ఉంటుంది, కానీ ఎడిటింగ్ అయితే పర్ఫెక్ట్గానే ఉంది. ఇంకా డైరెక్టర్ సముద్రకని గారు, సో ఒరిజినల్ వర్షన్ కూడా ఆయనే డైరెక్టర్. సో అక్కడికి ఇక్కడికి కొన్ని మార్పులు చేశారనుకుంటా బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన ఒక 70-80% వరకు డైరెక్టర్గా సక్సెస్ అయ్యారు మామా. సో చూడాలి ఇంకా అదర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఏ రకంగా తీసుకుంటారో. పవన్ కళ్యాణ్ అభిమానులకైతే బీభత్సంగా నచ్చేస్తుంది, అదర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఓకే కానివ్వండి పర్లేదు అనుకుంటే థియేటర్ నుంచి బయటకు వస్తారు. సో నాకైతే సినిమా నచ్చింది మామా. సో మీకు కూడా నచ్చచ్చు, వెళ్ళండి పండగ చేసేయండి. సో ఇది సినిమా రివ్యూ, మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరిని మళ్ళీ కలుసుకుంటా. టాటా.